అందరికీ నమస్కారం, వెల్కమ్ టు సర్కారి కొలువు. మనకి నిన్న అంటే సండే 8వ తారీఖు జనవరి 2023 రోజున మనకి ఎక్స్టెన్షన్ ఆఫీసర్ అంటే సూపర్వైజర్కి సంబంధించిన చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి సంబంధించిన ఎగ్జామ్ జరిగింది. సో దాంట్లో మనకి జనరల్ స్టడీస్ పేపర్ని తీసుకొని మీకు చూపిస్తున్నాను. సో ఎందుకంటే మనకి అన్ని ఎగ్జామ్స్లలో జనరల్ స్టడీస్ అనేది కామన్గా ఉంటుంది. సో కాబట్టి మీకు ఈ పేపర్ చూడడం వల్ల మీకు ఏంటంటే నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏ విధంగా ఉంటుంది, సబ్జెక్ట్ వైజ్గా మనం ఏ సబ్జెక్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తే మనకు స్కోరింగ్ బెటర్గా ఉంటుందని మీకు ఒక ఐడియా ఉండడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. సో దీనికి సంబంధించిన పేపర్ మన టెలిగ్రామ్లో నేను దాంట్లో పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి పేపరు. సో ఇక్కడ మీకు టెలిగ్రామ్ సంబంధించిన, యూట్యూబ్కి సంబంధించిన కనబడుతున్నాయి కదా పేరు. మీరు మన టెలిగ్రామ్ గ్రూప్లో ఇంకా జాయిన్ అవ్వకుంటే మీకు ఇక్కడ స్క్రీన్ మీద కనిపెడుతున్న క్యూఆర్ కోడ్లను మీరు యూజ్ చేసుకొని మన సోషల్ మీడియా గ్రూప్లలో మీరు జాయిన్ అవ్వచ్చు. సో ఇక్కడ టెలిగ్రామ్ అని కనబడుతుంది కదా, ఇది టెలిగ్రామ్లో మీరు జాయిన్ అవ్వడానికి యూజ్ అవుతుంది క్యూఆర్ కోడ్. ఇది ఇన్స్టాగ్రామ్ని ఫాలో అవ్వచ్చు. ఇక్కడ వచ్చేసి మనకి యూట్యూబ్కి సంబంధించిన క్యూఆర్ కోడ్ ఉంది. సో మీరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయొచ్చు మన గ్రూప్లో జాయిన్ అవ్వడం కోసం. ఓకేనా, మనకి ఇది కంప్లీట్గా మీకు పీడిఎఫ్ అనేది టెలిగ్రామ్లో పెడతాను, మీరు అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోండి. సో మనకి ఇక్కడ సబ్జెక్ట్ వైజ్గా మార్క్స్ వెయిటేజ్ ఎలా ఏ విధంగా వచ్చిందో ఒకసారి చూద్దాము. సో ఇది నిన్న ఆ ఎగ్జామ్కి సంబంధించిన సిలబస్ కాపీ అనమాట. ఇది వచ్చేసి మనకి మొత్తం 13 చాప్టర్ల వైజ్గా ఇచ్చారు, అంటే 13 సెక్షన్లుగా. సో డిఫరెంట్ సబ్జెక్టులు ఇవన్నీ కూడా. సో జనరల్ స్టడీస్ సిలబస్ ఇది. సో ఇది సూపర్వైజర్ ఎగ్జామ్స్ సంబంధించింది. సో దాంట్లో ఈ 13 సెక్షన్లలో మనకి సో ఇవన్నీ టాపిక్స్ ఉన్నాయి, కరెంట్ అఫైర్స్, రీజనల్ ఇష్యూస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్, జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, దాంతోపాటు ఇండియా ఎకానమీ, తెలంగాణ ఎకానమీ, జాగ్రఫీ ఇండియా తెలంగాణ, దాంతోపాటు ఇండియన్ కాన్స్టిట్యూషన్, పాలిటీ. దాంట్లో ఇక్కడ పర్టికులర్గా మెన్షన్ చేశాడు ఫోకస్ ఆన్ లోకల్ సెల్ఫ్ గవర్నమెంట్కి సంబంధించి ఫోకస్ చేయండి అని చెప్పి ఇచ్చాడు ఇక్కడ. నెక్స్ట్ ఇక్కడ తెలంగాణకు సంబంధించి హిస్టరీ, కల్చరల్ హెరిటేజ్, ఆర్ట్స్, లిటరేచర్ అని ఇచ్చాడు. దాంతోపాటు పాలసీస్ ఇచ్చాడు. దాంతోపాటు మోడర్న్ ఇండియాకి సంబంధించి నేషనల్ మూమెంట్ మీద ఫోకస్ ఉంటుందని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ హిస్టరీ తెలంగాణ ఎంఫసిస్ ఆన్ మూమెంట్, తెలంగాణ మూమెంట్కి సంబంధించిన అంశాలు కూడా ఉంటాయని చెప్పేసి ఇచ్చాడు. తర్వాత లాజికల్ రీజనింగ్, అనలైటికల్ ఎబిలిటీ, బేసిక్ ఇంగ్లీష్. సో ఇలా మొత్తం 13 సెక్షన్లో ఇచ్చారు. సో దీంట్లో మనకి సబ్జెక్ట్ వైజ్ ఎలా వెయిటేజ్ వచ్చిందని ఒకసారి చూస్తే మనకి కరెంట్ అఫైర్స్ నుంచి దాదాపు 23 మార్కులు వచ్చాయి. సో జనరల్ సైన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించి 16 మార్కులు వచ్చాయి. సో ఇక్కడ పాలిటీకి సంబంధించి 15 అంశాలు వచ్చాయి. సో ఇక్కడ అక్కడ లోకల్ గవర్నమెంట్కి సంబంధించి ఫోకస్ చేయండి అని చెప్పి ఇచ్చాడు కాబట్టి కొన్ని ఎక్కువ క్వశ్చన్స్, అంటే ఒక 4-5 క్వశ్చన్స్ అలా వచ్చాయి వాటికి సంబంధించి. దాంతోపాటు తెలంగాణ హిస్టరీకి సంబంధించి 12 వచ్చాయి, తెలంగాణ కల్చరు ఒక 9 మార్క్స్, తెలంగాణ మూమెంట్. సో ఇలా 5 మార్క్స్ వచ్చాయి. సో టోటలీ మనకి తెలంగాణకు సంబంధించిన అంశాలు దాదాపు మనకి ఇక్కడ సో సుమారుగా 26 మార్కులకు తెలంగాణకు సంబంధించిన అంశాలు ఇక్కడ వెయిటేజ్ ఇచ్చాడు. దాంతోపాటు ఇండియన్ హిస్టరీ కనుక చూసినట్టయితే ఇక్కడ నేషనల్ మూమెంట్, సో నేషనల్ మూమెంట్ అని ఇచ్చాడు. బట్ మొత్తం హిస్టరీ మీద కూడా క్వశ్చన్స్ ఉంటాయి, మిడివల్ హిస్టరీకి సంబంధించిన క్వశ్చన్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ 9 మార్క్స్ వచ్చాడు. దాంతోపాటు జాగ్రఫీ, ఇండియా అండ్ తెలంగాణ మొత్తం కలిపి 9 మార్క్స్ ఇచ్చాడు. ఇక్కడ స్కీమ్స్ సంబంధించి 6 మార్కులు వచ్చాయి. ఎన్విరాన్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్ సంబంధించి ఒక 4 మార్క్స్ వచ్చాయి. ఎకానమీ వచ్చేసి చాలా తక్కువ మార్క్స్ వచ్చాయి, జస్ట్ 2 క్వశ్చన్లు మాత్రం వచ్చాయి. దాంతోపాటు ఇక్కడ మళ్ళీ ఎక్కువ ఇంపాక్ట్ అంటే రీజనింగ్ నుంచి, రీజనింగ్ అండ్ మెంటల్ ఎబిలిటీ నుంచి. దాంతోపాటు ఇక్కడ ఇంగ్లీష్కి సంబంధించి కూడా ఒక 20 క్వశ్చన్స్ వచ్చాయి. సో మొత్తం 150 మార్క్స్లో ఇలా సబ్జెక్ట్ అనేది డివైడ్ చేసి ఇచ్చారు. సో దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, మన టెలిగ్రామ్ గ్రూప్ నుంచి అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు మీరు. ఓకేనా, సో ఇది సిలబస్. సో సిలబస్ వైజ్గా ఈ 13 చాప్టర్లకి సో ఇలా డివైడ్ చేసి ఇచ్చారు. సో ఇక్కడ ఈ వీడియో చేయడానికి మెయిన్ కారణం ఏంటంటే ఇప్పుడు నెక్స్ట్ మీకు వచ్చే సిలబస్లో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇంకో సిలబస్ కూడా చూపిస్తాను. ఇక్కడ డిఏఓకి సంబంధించిన సిలబస్ చూపించాను, దాంతోపాటు జేఎల్, దాంతోపాటు గ్రూప్ 4. సో ఇలా అన్ని సిలబస్లలో అంటే మ్యాక్సిమం మీకు టీఎస్పీఎస్లో ఏ ఎగ్జామ్ జరిగినా కూడా అది టెక్నికల్ ఎగ్జామ్ కానివ్వండి, గ్రేడ్ 1 ఎగ్జామ్ కానివ్వండి, సో ఎనీ గ్రూప్ వన్ నుంచి గ్రూప్ 2 వరకు, గ్రూప్ 3, సో ఇలా ఏ ఎగ్జామ్ చూసినా కూడా జనరల్ స్టడీస్ పేపర్ అనేది కామన్గా ఉంటుంది. కాబట్టి ఈ జనరల్ స్టడీస్లో ఏదైతే సబ్జెక్ట్స్ ఇస్తారో ఆ సబ్జెక్ట్లో వెయిటేజ్ ఎలా ఉంటుంది అనేది మీకు తెలుసుకుంటే మీకు ఫర్దర్ ఎగ్జామ్స్కి ఈజీగా ఉంటుంది. సో ఇక్కడ డిఏఓకి కొంచెం డిఫరెంట్గా ఉంటుంది సిలబస్. సో ఇక్కడ 15 చాప్టర్లు ఇచ్చాడు. సో ఇక్కడ 15 చాప్టర్లో మనకి ఇక్కడ అడిషనల్గా దాంట్లో లేనివి ఇక్కడ ఉన్నాయి ఏంటంటే సోషల్ ఎక్స్క్లూజన్కి సంబంధించి పార్ట్ ఉంది, ఇక్కడ సోషల్ ఎక్స్క్లూజన్ ఉంటుంది. సో ఇక్కడ ఎకనామిక్ సంబంధించి తెలంగాణ ఎకానమీ అని చెప్పేసి, ఇక్కడ ఇండియా ఎకానమీ అని చెప్పేసి స్పెషల్గా ఇక్కడ మెన్షన్ చేశాడు. సో అలా మెన్షన్ చేశాడు. పర్టికులర్గా ఒక టాపిక్ ఎక్స్ట్రా యాడ్ అయిందంటే సోషల్ ఎక్స్క్లూజన్ అనేది ఇక్కడ ఎక్స్ట్రా యాడ్ అవుతుంది అంతే. సో మిగతా అన్నీ ఆల్మోస్ట్ సేమ్ ఉంటుంది. ఇప్పుడు ఎకానమీ ఉంటుంది, జాగ్రఫీ ఉంటుంది, సో అవన్నీ కూడా
సేమ్ ఉంటుంది. సో ఇది జేఎల్ పేపర్. సో జేఎల్ పేపర్లో కూడా సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంగ్లీష్ అనేది మిస్ అవుతుంది ఇక్కడ జనరల్ స్టడీస్ పేపర్ వన్లో. ఎందుకంటే పేపర్ టూ కంప్లీట్గా మనకి రీజనింగ్ అర్థమెటిక్ ఉంటుంది కాబట్టి పేపర్ వన్ నుంచి ఆ రెండు అంశాలని తొలగించి మనకి పేపర్ టూలో పెట్టాడు. సో కాబట్టి మనకి గ్రూప్ ఫోర్లో వచ్చేసి ఎక్కడైతే ఈ మనకి ఇప్పుడు హైయెస్ట్ మనకి ఇక్కడ మార్క్స్ కనుక చూసినట్టయితే మనకి రీజనింగ్ నుంచి ఒక 20 మార్క్స్, ఇంగ్లీష్ నుంచి ఒక 20 మార్క్స్ వెయిటేజ్, అంటే దాదాపు 40 మార్కుల వెయిటేజ్ అనేది ఇక్కడే డిస్ట్రిబ్యూట్ అవుతుంది. ఇవి రీజనింగ్ ఇంగ్లీష్ లేని వాళ్ళకి, అంటే గ్రూప్ ఫోర్లో రీజనింగ్ ఇంగ్లీష్ అనేది పేపర్ వన్లో లేదు, పేపర్ టూలో ఉన్నాయి కాబట్టి పేపర్ వన్లో ఈ 40 మార్కుల వెయిటేజ్ అనేది వీటికి డిస్ట్రిబ్యూట్ చేస్తారు. ఏదో ఒక సబ్జెక్ట్కి అది డిస్ట్రిబ్యూట్ అవుతుంది. సో ఎక్కువగా మేజర్గా మనకి ఏ ఎగ్జామ్ అయినా కూడా ఎక్కువ ఇంపాక్ట్ చూపించేది ఏంటంటే కరెంట్ అఫైర్స్. కరెంట్ అఫైర్స్ మినిమం మనకి 20 నుంచి 30 మార్కుల వెయిటేజ్ అయితే ఎక్కడ తగ్గదు. మీరు ఎనీ ఎగ్జామ్ తీసుకోండి, మీరు గ్రూప్ వన్ దగ్గర నుంచి మీకు గ్రూప్ ఫోర్ వరకు ఏ ఎగ్జామ్ అయినా కూడా ఇప్పుడు నిన్న జరిగిన ఎగ్జామ్లు కూడా దాదాపు 23 మార్కులు ఇచ్చారు. సో మనకి ఇంకా దీంట్లో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీకి సంబంధించిన కొన్ని అంశాలు కూడా మనం కరెంట్ అఫైర్స్ కింద కన్సిడర్ చేయొచ్చు కొన్ని, బట్ ఏంటంటే వాటికి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది కాబట్టి వాటిని మనం ఇంకా పర్టికులర్గా డివైడ్ చేయడం అనేది కొంచెం కష్టం అవుతుంది. ఎందుకంటే రీసెంట్ అచీవ్మెంట్స్ ఇన్ సైన్స్ అండ్ టెక్నాలజీ అన్నాడు కాబట్టి అవి కరెంట్ అఫైర్స్ ఇష్యూస్ కూడా అయ్యుండొచ్చు. సో కాబట్టి ఆ విధంగా చూసినట్టయితే మనకి దాదాపు కరెంట్ అఫైర్స్ నుంచి 20 నుంచి 30 మార్కుల వెయిటేజ్ అనేది ఏ ఎగ్జామ్లోనైనా ఉంటుంది. దాంతోపాటు మనకి మేజర్ రోల్ వచ్చేసి మళ్ళీ దాంతోపాటు జనరల్ సైన్స్కు, దాంతోపాటు సైన్స్ అండ్ టెక్నాలజీలోనే ఎక్కువ ఉంటుంది. అంటే జనరల్ సైన్స్లో కూడా బేసిక్ సైన్స్ కంటే కూడా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మీద ఎక్కువ ఉంటుంది. దాంట్లో పాటు ఆ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా రీసెంట్ ఇష్యూస్ మీదే ఎక్కువ ఫోకస్ ఉంటుంది. అంటే ఒక 2-3 ఇయర్స్లో మనకి ఇండియా చేసిన గొప్ప అచీవ్మెంట్స్ కానీ, సో ఇండియాలో జరిగిన సైన్స్ అండ్ టెక్నాలజీలో ఏదైనా ఆవిష్కరణలు కానీ ఇలాంటికి సంబంధించిన అంశాల మీద ఎక్కువ ఫోకస్ ఉంటుంది. దాంతోపాటు మళ్ళీ పాలిటీకి, సో ఈ మూడింటికి సంబంధించి వెయిటేజ్ అయితే మ్యాక్సిమం తగ్గదు. సో ఏ ఎగ్జామ్లో అయినా కూడా ఈ మూడు ఏది కరెంట్ అఫైర్స్, జనరల్ సైన్స్, పాలిటీ, సో ఈ మూడింటికి సంబంధించి సో వెయిటేజ్ అయితే ఇంకా ఎక్కువ ఉంటుంది కానీ తక్కనైతే తగ్గదు. నెక్స్ట్ మనకి తెలంగాణ అంశాలు. సో తెలంగాణ అంశాలు ఇప్పుడు కొన్ని జిఎస్ పేపర్లలో తెలంగాణ మూమెంట్ అని మెన్షన్ చేస్తాడు చేయడు, బట్ తెలంగాణ హిస్టరీ కల్చర్ అనేది కంపల్సరీగా ఉంటుంది అన్ని జిఎస్ పేపర్లు. సో ఇక్కడ చూస్తే యావరేజ్గా మనకు ఒక 26 మార్కుల వెయిటేజ్ ఉంటుంది. సో మీకు అన్ని పేపర్లలో కూడా జనరల్ స్టడీస్ నుంచి తెలంగాణ అంశాలకి ఎక్కువ ఇంపాక్ట్ అనేది డెఫినెట్గా ఉంటుంది. మీరు 20 మార్కుల పైన ఎక్స్పెక్ట్ చేయాలి. ఒకవేళ మీ జనరల్ స్టడీస్ పేపర్లో కనుక ఇండియన్ హిస్టరీ పార్ట్ ఉంటే ఖచ్చితంగా మీరు 10 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో 10 దాటవు, ఇండియన్ హిస్టరీకి సంబంధించి 10 మార్కుల వెయిటేజ్ అయితే దాటదు మ్యాక్సిమం, 10 మార్కుల వరకు మ్యాక్సిమం అన్నట్టు, అంతకంటే ఎక్కువ అయితే ఇవ్వడు ఇండియన్ హిస్టరీకి సంబంధించి. నెక్స్ట్ జాగ్రఫీకి సంబంధించి యాక్చువల్లీ ఇందులో కొంచెం తక్కువ ఇచ్చాడు, ఎందుకంటే ఇక్కడ రీజనింగ్ ఇంగ్లీష్కి ఇక్కడ డిస్ట్రిబ్యూట్ అయింది కాబట్టి జాగ్రఫీకి కొంచెం తగ్గింది. బట్ అదర్ దెన్ లేకుంటే మాత్రం జనరల్గా మనకి జాగ్రఫీకి సంబంధించిన ఇష్యూస్ కూడా 15 మార్క్స్ వరకు అయితే వెయిటేజ్ అయితే ఉంటుంది జనరల్గా మనకి. నెక్స్ట్ స్కీమ్స్ సంబంధించి కూడా ఇక్కడ ఒక 6 మార్కులు ఇచ్చాడు. సో మీరు 10 మార్కుల వరకు, అంటే 5 నుంచి 10 మార్కుల వరకు వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డిజాస్టర్ మేనేజ్మెంట్ అనేది మనకి 5 మార్కులు 6 మార్కులు, సో ఎప్పుడు కూడా ఇదే రేంజ్లో వస్తుంటాయి డిజాస్టర్ మేనేజ్మెంట్. ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అనేవి ఎక్కువ మనకి 5, 6, 7 ఆ రేంజ్లోనే వస్తుంటాయి మార్క్స్ ఎక్కువ కూడా. నెక్స్ట్ ఇక్కడ యాక్చువల్లీ ఇక్కడ ఎకానమిక్ చాలా తక్కువ ఇచ్చాడు, బట్ ఎకానమిక్ అయితే ఒక 10 మార్కుల వరకు ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అంటే మనకి 5-10 మీకు గ్రూప్ 4 కానీ మీకు జేఎల్ కానీ డిఏఓ కానీ అలాంటి ఎగ్జామ్స్లలో మీరు ఒక 10 మార్క్స్ వరకు అయితే వెయిటేజ్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎకానమిక్ సంబంధించి. సో దాంట్లో వెనకైతే ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ కూడా ఉంటాయి కాబట్టి సో మనకి కొద్దిగా వెయిటేజ్ అనేది డెఫినెట్గా ఎక్కువనే ఉంటుంది. ఇందులో తక్కువ ఇచ్చాడు ఎకానమీకి. సో మనకి ఇక్కడ ఎక్కువ రీజనింగ్ ఇంగ్లీష్కి డిస్ట్రిబ్యూట్ చేయడం వల్ల యాక్చువల్లీ ఇంగ్లీష్కే కొద్దిగా ఎక్కువ ఇచ్చాడు. సో ఇంగ్లీష్కి యాక్చువల్లీ కొద్దిగా తక్కువ వస్తాయి, యాక్చువల్గా ఈ ఎగ్జామ్లో ఇంగ్లీష్కి సంబంధించి క్వశ్చన్స్ ఎక్కువ వచ్చాయి. సో అది మనకి ఇక్కడ ఎకానమీకి తగ్గడం వల్ల ఇక్కడ ఎకానమీకి మార్క్స్ అనేవి తగ్గాయి. సో ఈ విధంగా మీకు, సో మీరు దీన్ని కంపేర్ చేసుకుంటూ నెక్స్ట్ మీ సిలబస్ ప్రకారం, అంటే నెక్స్ట్ జరగబోయే డిఏఓ ఎగ్జామ్ కానీ జేఎల్ ఎగ్జామ్ కానీ గ్రూప్ 4కి సంబంధించిన ఎగ్జామ్ కానీ, సో వీటికి సంబంధించిన సబ్జెక్ట్ వెయిటేజ్ ఎక్కువ ఏది ఉంటుంది, తెలంగాణ అంశాలకు ఎక్కువ ప్రిఫరెన్స్ ఇవ్వండి, పాలిటీకి ఇవ్వండి, కరెంట్ అఫైర్స్కి ఇవ్వండి. ఒకవేళ మీకు రీజనింగ్ అండ్ ఎనలైటికల్ ఎబిలిటీ అనక మీ జిఎస్ పేపర్లో ఉంటే కనుక మీరు 20 మార్కులు ఖచ్చితంగా ఎక్స్పెక్ట్ చేయండి. 20 మార్కులకు అయితే తగ్గనైతే తగ్గదు. 15 నుంచి 20 మార్కులు 100% దాని ఆ సబ్జెక్ట్కి అయితే వెయిటేజ్ ఇస్తారు డెఫినెట్గా. గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3కి సంబంధించి మరి జనరల్ స్టడీస్ పేపర్ సంగతి ఏంటంటే, సో అది డిఫరెంట్గా ఉంటుంది. దాని వెయిటేజ్ అనేది ఎందుకంటే దానికి అదర్ పేపర్స్ కూడా ఉంటాయి కాబట్టి, ఇంకొక 2 పేపర్లు కూడా అడిషనల్గా ఉంటాయి కాబట్టి, సో దానికి సంబంధించిన వెయిటేజ్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దానికి సంబంధించిన వెయిటేజ్ ఎలా ఉంటుంది గ్రూప్ 2 అండ్ గ్రూప్ 3, పర్టికులర్ ఈ 2 ఎగ్జామ్స్కి సంబంధించి వెయిటేజ్ ఎలా ఉంటుంది జనరల్ స్టడీస్ పేపర్ తెలుసుకోవాలంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇచ్చాను ఆల్రెడీ.
పేపర్ వన్కి సంబంధించిన సబ్జెక్ట్ వెయిటేజ్ ఏ విధంగా ఉంటుంది, ప్రీవియస్ ఎగ్జామ్స్లో ఏ విధంగా వచ్చింది, గ్రూప్ టూలో ఎగ్జామ్ ఏ విధంగా వచ్చింది, దాన్ని కంపేర్ చేస్తూ నేను ఒక వీడియో చేశాను. దాని కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, వీడియో చూడండి. సో ఇదైతే జనరల్గా ఉండే జనరల్ స్టడీస్ పేపర్లో ఈ విధంగా ఉండే అవకాశం అయితే ఉంటుంది. ఓకేనా ఫ్రెండ్స్, ఇది మీ నెక్స్ట్ జరగబోయే ఎగ్జామ్ని మీకు యూజ్ అవ్వడం కోసం సో మీకు ఇది చేసి చూపిస్తున్నాను. సో మీకు వీడియో నచ్చితే కనుక లైక్ చేయడం మర్చిపోకండి, అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ఇంకా టెలిగ్రామ్లో ఇంకెవరైనా జాయిన్ అవ్వకుంటే మన టెలిగ్రామ్ గ్రూప్లో జాయిన్ అవ్వండి, దాంట్లో పీడిఎఫ్లు యూజ్ చేసుకోండి. అండ్ డైలీ కరెంట్ అఫైర్స్ కానీ మీకు ఏ ఎగ్జామ్కి సంబంధించిన అప్డేట్స్ అయినా కూడా మీకు ఇమీడియట్గా మన టెలిగ్రామ్ గ్రూప్లో అవైలబుల్ ఉంటాయి. అన్ని నోటిఫికేషన్స్ ఉంటాయి, అన్ని మీకు క్వశ్చన్ ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ ఉంటాయి, ఆన్సర్ కీస్తో సహా మీకు ఇప్పుడు జరిగిన ఎగ్జామ్స్కి సంబంధించి కీ వస్తే కూడా నేను ఇమీడియట్గా దాంట్లో అప్లోడ్ చేస్తూ ఉంటాను. ఓకేనా, ఇది ఫ్రెండ్స్ ఈ వీడియోకి సంబంధించిన అంశాలు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ, జై హింద్.